తెలంగాణలో దూకుడు పెంచింది బీజేపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అగ్రనేతలు పాల్గొననున్నారు ఇవాళ రాత్రి తెలంగాణకు రానున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు ఉదయం మేనిఫెస్టో రిలీజ్ చేసి గద్వాల వరంగల్ నల్గొండలో సభల్లో పాల్గొంటారు అమిత్ షా ఈ నెల పంతొమ్మిదిన తెలంగాణకు రానున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా చేవెల్ల నారాయణపేట్ బహిరంగ సభల్లో పాల్గొంటారు మల్కాజ్గిరి నియోజకవర్గాల్లో రోడ్ షో పాల్గొంటారు జేపీ నడ్డా సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు విక్రమ్ వైపు అమిత్ షా పర్యటన అలాగే జేపీ నడ్డా పర్యటన అలాగే ప్రధాని మోదీ కూడా రానున్నారు తెలంగాణకు సంబంధించి ఈ ముగ్గురు పర్యటనకు సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి సిద్ధు తెలంగాణపై బీజేపీ అగ్రనేతలు పూర్తిస్థాయిలో దృష్టి సారించినట్లు అర్థమవుతుంది ఎన్నికలకు సంబంధించి మనం చూసుకోవచ్చు రేపు ప్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్లో పర్యటించబోతున్నారు హైదరాబాద్లో మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు రేపు ఉదయం ఆ తర్వాత వెంటనే గద్వాల వరంగల్ నల్గొండ మూడు జిల్లాల్లో జరిగే సభలలో పాల్గొంటారు బహిరంగ సభల్లో అమిత్ షా పాల్గొంటారు ఆ తర్వాత ఎల్లుండి పంతొమ్మిదవ తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేవెల్లా నారాయణపేట సభల్లో పాల్గొంటారు ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు మూడు రోజుల పాటు తెలంగాణలో పర్యటించబోతున్నారు ఇరవై ఏడవ తేదీన మనం చూసుకోవచ్చు ఇక్కడ హైదరాబాద్లో భారీ రోడ్ షో ఏర్పాటు చేస్తున్నారు షర్లింగంపల్లి నుంచి నగర్ వైపు నగర్ నుంచి షర్లింగం వైపు దానికి సంబంధించి పూర్తి స్థాయి మ్యాప్ సిద్ధం చేస్తున్నారు రోడ్ షో ఎటు నుంచి ఎటు ఉండాలి అన్న దానిపై క్లారిటీ ఈరోజు రానుంది మొత్తంగా మనం చూసుకోవచ్చు మేనిఫెస్టోపై పూర్తి స్థాయిలో చూసుకోవచ్చు కసరత్తు పూర్తయింది సిద్ధం చేశారు మేనిఫెస్టోలో ప్రధానంగా ఒక ఓటు వేయండి పొందండి ఇప్పటి చూసుకోవచ్చు అరవై అరవై ఏళ్ళు పైబడ్డ వారందరికీ కూడా ఒక వృద్ధులకు సంబంధించి ఒకరికి ఇంట్లో ఒకరికి మాత్రమే పింఛన్ ఇస్తున్న పరిస్థితి ఇప్పుడు ఓటు వేస్తే ఇద్దరికి పింఛన్లు వృద్ధులు భార్యాభర్తలు ఇద్దరికి కూడా పింఛన్ ఇస్తామని చెప్పి బీజేపీ తన మేనిఫెస్టోలో రూపొందించి పొందుపరచడం జరిగింది అదేవిధంగా వరి ధాన్యానికి సంబంధించి రెండు వేల ఒక వంద మద్దతు ధరను మూడు వేల ఒక వందకు పెంచనున్నట్టు బీజేపీ మేనిఫెస్టోలో పొందుపరిచింది సిద్ధు ఓకే విక్రమ్